Hi everyone, please subscribe my channel and notifications వస్తాయి. మీరు ఇప్పుడే చదివి పెట్టుకోవడం వల్ల ఆ టైంకి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో బెటర్ టు స్టార్ట్ రీడింగ్ స్టాండర్డ్స్ టెక్స్ట్ బుక్, ఇలాంటి ప్రామాణిక పుస్తకమే చదవండి. ఈరోజు వేంగి చాళుక్యుల్లో మనం జైనం నుంచి బిగిన్ చేద్దాం. ఈరోజు వేంగి చాళుక్యులు మత పరిస్థితులు వెళ్దాం. అసలు ఏముంది బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకంలో, మనకేం ఉపయోగపడుతుంది? మీరందరూ చదివి ఉంటారు మేబీ, కానీ ఇలా టిక్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో చాళుక్యంగా ఆంధ్ర గురించి చాలా ఆసక్తిదాయకమైన అంశాలు ఉన్నాయని ఇందులో రాసింది. అసలు ఏంటి అంటే, ఎక్కువ జైన మత వ్యాప్తి ఉండేది కానీ తర్వాత పడిపోయింది. ఎందువల్ల అంటే బౌద్ధ మతం రావడం వల్ల. జైన మతం అంతా బౌద్ధం వ్యాప్తి ఎక్కువగా ఉంది. బౌద్ధం వ్యాప్తి ఎక్కువగా ఉన్నంతకాలం జైనం వ్యాప్తి చెందలేకపోయింది. 5-6 శతాబ్దాలలో బౌద్ధం క్షీణించింది. అప్పుడు ఇంచుమించుగా ఆంధ్రాలో అటువంటి ప్రసక్తి లేదని మనకు పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఓకే, తర్వాత జైనులు ఎక్కువగా మీరంతా చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కువ వ్యాపారాలు చేస్తారు, ఆర్థికంగా బలపడ్డారు, రాజస్థానాల్లో ఉద్యోగాలు చేశారు, మనం నార్మల్గా మాట్లాడుకుంటే. సో జైనులు బేసిక్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్. ఓకే, వ్యాపారాలు చేయడము, సాంఘిక ఉన్నతిని పొందడము, అవి ఈ 3 లైన్లో రాశారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 149లో కింద ఇంపార్టెంట్ అయిన 3 లైన్లు ఉన్నాయి. రాష్ట్రకూటులు, నొలంబులు, వాళ్ళ రాణులు సైతం జైనాన్ని పోషించినట్లు మనకి శాసన ఆధారాలు ఉన్నాయని పుస్తకంలో రాసింది. కుబ్జ విష్ణువర్ధనుడు పట్టపు రాణి అయ్యన మహాదేవి బెజవాడలో నొలంబి వసతులను నెలకొల్పిందని, దీనికోసం ముషిని కొండ దానాన్ని కూడా ఆమె దానం చేసినట్లుగా మనకి శాసనాలు తెలుపుతున్నాయి. అలాగే అమ్మరాజు బంధువులు, ఉద్యోగులు, చాలామంది జైన మత అభిమానులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకం ద్వారా. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే చాలా ఇంపార్టెంట్, ఏదైతే చామికాంబ కోరికపై అమ్మరాజు జైనులకు కలచుంబరు దానాన్ని దానం చేశాడు, పేజ్ నెంబర్ 150లో పైన ఉంది. అలాగే కర్మరాష్ట్ర విషయాధ్యక్షుడు దుర్గరాజు కోరికపైన కటకాభరణ జీనాలయాన్ని దాన ధర్మాలు చేశాడు. తర్వాత సేనాపతులు భీమ నరవాహకుల కోరికపైన బెజవాడలో జీనాలయాన్ని నిర్మించి పెదగాదల పర్రు, ఇది ఇంపార్టెంట్. ఓకే, విమలాదిత్యుడు జైన మతాన్ని స్వీకరించాడు. రామతీర్థం, బిక్కవోలు, దానవులపాడు, కొనకొండాపురం, అనంతపురం జిల్లా, కొనగండ్ల మనం చూసాం కదా ఆల్రెడీ, అనంతపురం హనుమకొండ జైనక్షేత్రంగా ఉంది. అది రాష్ట్రకూటుల ప్రభావం వల్ల ఉంది. రాష్ట్రకూటులు వేములవాడ చాళుక్యులు సామంతులు కాబట్టి రాష్ట్రకూటులకు వేములవాడ చాళుక్యులు సామంతులు. వేములవాడ ఒక గొప్ప జైనక్షేత్రం. కళ్యాణి చాళుక్యులు ఆంధ్రాలో జైన మతం ఉచ్చస్థితిలో ఉంది. పొట్ల చెరువు, కొలనుపాక, ఉజ్జయిని, వర్ధమానపురం మొదలైన చోట్ల ఆరో విక్రమాదిత్యుడు జైనుల కోసం దాన ధర్మాలు చేసినట్లు పటాన్ చెరువు లేదా పొట్ల చెరువులో 500 బసతులతో భవనమే ఉందంట. జైనుల్లో సంఘాలు ఉన్నాయి, మనం గుర్తుపెట్టుకోవాల్సి. జైన సంఘాలలో యువతులు ఉపాసకులు అని ఇద్దరు ఉంటారు. అందువల్లే జైనం చాలా బాగా ఫోర్స్గా పైకి వెళ్ళింది, బౌద్ధంలాగా కాదు. జైనంలో సంఘాలు, గణ, గచ్చ, బలి, అన్వక అనే విభాగాలు ఉన్నాయి. ఆంధ్రాలో మాల, యాపనీయ, గౌలి, ద్రవిడ సంఘాలు ఉండేవి. కవరూరి, దేశీయ, వలాహ, బలాత్కార, నందిగచ్చ, పుష్పగచ్చ మొదలైనటువంటివి కూడా కనిపిస్తాయని మనకి పుస్తకం ద్వారా తెలుస్తుంది. సో అక్కడి నుంచి అయితే మనం ఇక్కడికి వద్దాం. రామతీర్థవాసి ఉగ్రాదిత్యుడు కళ్యాణకారక అనేటువంటి వైద్య గ్రంథాన్ని రచించాడు. పాతశివారు అనంతపురానికి చెందినటువంటి పద్మప్రభ మలదేవ దర్శి దేవుడు, నేను కూడా పలకలపడుతున్నా, పద్మప్రభ మలధరి దేవుడు సుఖ విజయ వయోజనుడై అన్నాడు. ఓకే, తెలుగులో జినేంద్ర పురాణాన్ని పంపకవి రచించినాడు అని మన చరిత్రాత్మక అభిప్రాయం. నెక్స్ట్, ప్రజల మధ్య సామరస్యం ఉండేది అని మల్లారెడ్డి అనేటువంటి శ్రవణుకుడు దైవం ఒకడని చెప్పాడు. కుమారాల బట్టు గురించి తెలిపాడు. జైన వాంగ్మయం భస్మిపట్లమైంది.
ఎందుకంటే విష్ణుగుడి నీళ్ళు రావడం వల్ల. సో ఇక్కడ వరకు చెప్పుకున్నాము. తర్వాత మనం విష్ణు కుండలీలు కర్మకాండలు క్రతువులు గురించి తర్వాత చెప్పుకుందాం. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.